శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఏ శ్రీధర్ రెడ్డి గారు, అసలు అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది మీరు చెప్తున్నట్టుగానో లేకపోతే మీ పార్టీ అధినేతలు చెప్తున్నట్టుగానో అప్పు చేయడం మా హక్కు, ఇంకా ఎఫ్ఆర్బిఎం మాకు ఇంకా ఇవ్వాలి, ఇంకా మాకు అప్పులు చేయడానికి అవకాశం ఇవ్వాలి అంటున్నారు. మీరు కూడా ఒక ఫ్యామిలీ నడుపుతున్నారు, ఒక ఫ్యామిలీకి అప్పు ఉంటే ఎంత విలువ మనం ఇస్తామో సమాజంలో మీకు తెలియంది కాదు. అప్పు లేని కుటుంబాన్ని, అప్పు లేని వ్యక్తికి ఉన్న విలువ అంత ఇంత కాదు. అది ఒకప్పుడు మాట అంటారా, మీ ఇష్టం అది. కానీ అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రతి రాష్ట్రం అప్పులు చేస్తుంది, దేశమే అప్పులు చేస్తుంది, మేము అప్పులు చేస్తే తప్పేంటి కాదు ఇక్కడ సమస్య. మిగులు రాష్ట్రానికి అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఒకటి, నేను ఇంతకుముందు మాట్లాడుతున్న డిస్టర్బెన్స్ వచ్చింది సాంబశివరావు గారు. నేను చెప్పేది ఏంటంటే, చాలా మందికి రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ మీద ఒక పూర్తి స్థాయి అవగాహన లేక అప్పు అనగానే అదేదో భయంకరమైనటువంటి పదము, అదేదో ఆటం బాంబు మన మీద వేయబడుతుంది అనే ఆలోచన అంతటి మాడుతూ ఉన్నారు. ప్రభుత్వాలు నిర్వహణ చేసేటప్పుడు ఒక సంవత్సరానికి బడ్జెట్ను మనం ప్రామాణికంగా తీసుకుంటే ఆ సంవత్సరానికి ఏ రంగాల్లో ప్రాధాన్యాలను అనుసరించి డబ్బులు ఖర్చు పెట్టాలి, అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఒక రంగాల వారీగా ప్రణాళిక వేసుకున్నప్పుడు రాష్ట్రం యొక్క ఆదాయం, తర్వాత పన్నులతో వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ కానివ్వండి, ఏడు కానివ్వండి, ఇవన్నీ కాక మన ప్రణాళికకి ఇంకేమైనా లోపం అంటే మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటే, ఆదాయానికి మనం అనుకున్నటువంటి రంగాలకు పెట్టాల్సినటువంటి ఖర్చుకి ఏమన్నా గ్యాప్ ఉంటే ప్రతి ప్రభుత్వము ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకే అప్పుల యొక్క ప్రణాళిక చేసుకుంటుంది. ఆ అప్పులను మనం ఇన్వెస్ట్ పెట్టుబడి రూపంలో చూస్తాం. అప్పు అంటే ఖర్చు పెట్టి ఏదో సమోసాలు బిర్యానీ తినడానికి కాదు కదండి అది. వి బ్రింగ్ ఇన్ లోన్స్ టు డెవలప్ అసెట్స్, దట్ ఈస్ వాట్ తెలంగాణ స్టేట్ హాస్ డన్ ఫర్ ద పాస్ట్ 9 ఇయర్స్. ఊరికే మాడుతూ ఉన్నారు, గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పులు లేవా, ఇవాళ దేశానికి 150 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, దాని కూడా మనం చర్చిద్దాం. నేనేమంటాను, తెలంగాణ రాష్ట్రంలో 280,000 కోట్ల రూపాయల అప్పు మనకు ఉంటే, కార్పొరేషన్ల ద్వారా వచ్చినటువంటి అప్పు ఉంటే, దాంట్లో ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం, ఓ మిషన్ భగీరథ కంప్లీట్ చేశాం, తర్వాత అనేక రకాల నిర్మాణాలు చేశాం, ఇవాళ కొత్త కొత్త ప్రాజెక్టులు మీకు సీతారామ ప్రాజెక్టు కానివ్వండి, ఇవాళ హైదరాబాద్లో నిన్న 1100 కోట్ల పైన అప్పు తీసుకున్నాం. దేనికి? లింక్ రోడ్స్ డెవలప్మెంట్ చేయడం కోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది భవిష్యత్తు యొక్క అభివృద్ధికి పనికొస్తుంది, దాని మీద డబ్బులు ఖర్చు పెడతాం. ఎవరైనా బ్యాంకులు, నిన్న మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటా 1150 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ లింక్ రోడ్స్కి పెట్టి డబ్బులు ఇచ్చారు. రీపేమెంట్ ప్లాన్ ఉంటుంది, రెవెన్యూ జనరేషన్ ప్లాన్ ఉంటుంది, ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులు సక్రమంగా ఉంటాయి, వచ్చే 20-25 ఏళ్ల ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. ఈ టర్మ్ ఆఫ్ ది టెన్యూర్ ఆఫ్ ది రీపేమెంట్ మొత్తానికి ప్రభుత్వం కట్టగలిగే స్థితిలో ఉందా లేదా అనే విషయాన్ని చూసిన తర్వాతనే బ్యాంకులు, కన్సార్షియం, ఏదైనా ఇండివిజువల్ బ్యాంక్ కానీ, కన్సార్షియం కానీ, అదర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ యూనో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి, పిఎఫ్సి లాగా, ఆర్ఈసీ లాగా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కానివ్వండి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, ఇవన్నీ తెలంగాణలో వాళ్ళ స్థాపిత విద్యుత్తు 7,783 మెగావాట్ల నుంచి 18,453 మెగావాట్లయింది. వచ్చిన ప్రతి డబ్బును సంపద కింద క్రియేట్ చేసినాం, దాన్ని ప్రజల అనుభవంలోకి తీసుకొస్తా ఉన్నాం. కాళేశ్వరం గురించి కొంతమంది మాట్లాడతారు, ఆడ డబ్బులు ఖర్చు పెట్టారు, అప్పు చేశారు. ఓ ప్రాజెక్టు అప్పుడెప్పుడో నాగంజసాగర్ కడితే ఇవాళ ఎంత ప్రాంతం సస్యశ్యామలమైంది, ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఆయకట్టు పారుతా ఉంది, ఇవాళ కోసం కట్టినామా కాళేశ్వరము? ఇవాళ వ్యవసాయం ఇంకొక 100 సంవత్సరాల పాటు, తాగునీరు, తాగునీరు, సంస్థలకు నీరు, హైదరాబాద్ నగరానికి కావాల్సినటువంటి ఒక నీరు వస్తే ఇక్కడ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆలోచన లేకుండా ఊరికే టకాటక అప్పులు తెచ్చారు, అప్పులు తెచ్చారు, అప్పులు తెస్తే ఇవాళ మోదీ గారు 100 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. అంతమంది ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వాలు 60-65 ఏళ్లలో 50 లక్షల కోట్ల అప్పు తెస్తే 100 లక్షల కోట్లు తెచ్చాడు మరి 8 సంవత్సరాల్లోనే. మరి ఏం చేశారంటే, నేనేమంటున్నా అంటే చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో 4.5 లక్షల కోట్ల నుంచి 12.5 లక్షల కోట్లు జిఎస్డిపి పెరిగిందంటే, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేస్తే ప్రజల యొక్క సంపద పెరిగింది, ఆదాయం పెరిగింది, రాష్ట్ర సంపద పెరిగింది, ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఊరికే అప్పు తెచ్చారు, అప్పు తెచ్చారు. అన్ని రాష్ట్ర ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎందుకు పెట్టారు? అప్పు చేసే వెసులుబాటు ఎందుకు ఇచ్చారు? ఆదాయానికి వ్యయానికి అవసరం ఉన్న మేరకు ఏమైనా గ్యాప్ ఉంటే ప్రభుత్వాలకు వెసులుబాటు ఇస్తుంది. అంతేగాని ఇది 100 రూపాయలు దేవాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలండి. మరి వాళ్ళ బీజేపీ వాళ్ళు విమర్శలు చేస్తే దీంట్లో ఏమైనా న్యాయం ఉందా? కాబట్టి